నెక్స్ట్ ప్రాబ్లం బైనామియల్ థియరం. C0 ఇంటూ సిఆర్ C1 ఇంటూ సిఆర్ ప్లస్ 1 ప్లస్ C2 ఇంటూ సిఆర్ ప్లస్ 2 అండ్ సో ఆన్ సిఎన్ మైనస్ ఆర్ ఇంటూ సిఎన్ ఇస్ ఈక్వల్ టు 2 ఎన్ సి ఎన్ ప్లస్ ఆర్. సో దీంతోపాటు ఇంకొక 2 అడిషనల్ రిజల్ట్స్ కూడా ఉన్నాయి. సో మరి ఈ ప్రాబ్లం అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలంటే వి టేక్ 1 ప్లస్ x హోల్ పవర్ n. స్టాండర్డ్ బైనామియల్ మనం తీసుకోవాలి. 1 ప్లస్ x హోల్ పవర్ n ఫార్ములా వచ్చేసి C0 ప్లస్ C1x ప్లస్ C2x² అండ్ సో ఆన్, మధ్యలో సిఆర్ ఎక్స్ పవర్ ఆర్ ఉంటుంది, తర్వాత సిఆర్ ప్లస్ 1 ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ 1 అండ్ సో ఆన్, లాస్ట్కి వచ్చేసరికి సిఎన్ ఎక్స్ పవర్ ఎన్. లెట్ అస్ సే దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాం. సో ఇదే విధంగా మనం ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ ఎన్ కూడా మనం తీసుకోవాలి. ఇది 1 ప్లస్ x హోల్ పవర్ n స్టాండర్డ్ బైనామియల్. సో ఇది ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ ఎన్ స్టాండర్డ్ బైనామియల్ లాంటిది. సో ఎక్స్ ఫస్ట్ ఉంది, సో దీన్ని కూడా మనం కన్సిడర్ చేయాలి. సో ఇది వచ్చేసరికి దీని ఫార్ములా ఈ విధంగా ఉంటుంది. సో ఎక్స్ ఫస్ట్ టర్మ్ కాబట్టి C0 ఎక్స్ పవర్ ఎన్ C1 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ప్లస్ C2 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 అండ్ సో ఆన్. సో మధ్యలో ఉన్నటువంటి కొన్ని టర్మ్స్ మనం నోట్ చేసినట్లయితే సిఆర్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్, తర్వాత సిఆర్ ప్లస్ 1 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఆర్ ప్లస్ 1 అండ్ సో ఆన్, చివరికి వచ్చేసరికి సిఎన్. ఇది ఈక్వేషన్ 2గా మనం తీసుకుందాం. సో ఈ ప్రాబ్లమ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈ 2 బైనామియల్స్ మనం తీసుకోవాలి. 1 ప్లస్ x హోల్ పవర్ n ఇది స్టాండర్డ్ బైనామియల్. సో అదే అలాంటిది ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ ఎన్. సో ఈ 2 తీసుకొని దీన్ని మనం 2 ఇంటూ 1, 2 ఇంటూ 1 ఆర్ 1 ఇంటూ 2 ఎలా చేసినా పర్వాలేదు. సో నేను 2 ఇంటూ 1 చేస్తున్నాను. సో 2 ఇంటూ 1 ఈ 2 మనం రిప్రజెంటేషన్ చేద్దాం. సో 2 వచ్చేసరికి ముందుగా రైట్ సైడ్ మనం చూసినట్లయితే C0 ప్లస్ C1x ప్లస్ C2x² అండ్ సో ఆన్ సిఆర్ ఎక్స్ పవర్ ఆర్ సిఆర్ ప్లస్ 1 ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ 1 అండ్ సో ఆన్ సిఎన్ ఎక్స్ పవర్ ఎన్. ఇది ఫస్ట్ బ్రాకెట్ రైట్ సైడ్. సో రెండవ దాంట్లో C0 ఎక్స్ పవర్ ఎన్ C1 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 నెక్స్ట్ C2 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2 అండ్ సో ఆన్, చివరికి సిఎన్ అనేది మనకు వచ్చేస్తుంది. సో మధ్యలో ఉన్నీ రాయలేదు, రాయిపోయినా పర్వాలేదు. సో రైట్ సైడ్ వచ్చేసరికి మనకి 1 ప్లస్ x, ఫస్ట్ 2 తీసుకున్నాం కాబట్టి ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ ఎన్ ఇంటూ తర్వాత 1 ప్లస్ x హోల్ పవర్ n. సో ఈ 2 మనం 1 ప్లస్ x గా మనం ట్రీట్ చేయొచ్చు ఫర్ క్యాలిక్యులేషన్ పర్పస్. 1 ప్లస్ x గా ట్రీట్ చేయొచ్చు, ఎక్స్ ప్లస్ 1గా ట్రీట్ చేయొచ్చు. ఎలా ట్రీట్ చేసినా ఒకటే వస్తుంది. 2 1 ప్లస్ x అనుకున్నట్టయితే బేసెస్ ఈక్వల్ ఇంటూ చేసుకుంటే పవర్స్ మనం యాడ్ చేసుకోవాలి, n ప్లస్ n 2n. సో మొత్తానికి ఈ ప్రాబ్లం కోసం ఈ 2 బైనామియల్స్ మనం తీసుకోవాలి. 1 ప్లస్ x హోల్ పవర్ n, ఎక్స్ ప్లస్ 1 హోల్ పవర్ ఎన్ తీసుకొని వాటికి నెంబరింగ్ ఇచ్చేసి 2 ఇంటూ 1 ఆర్ 1 ఇంటూ 2 ఎలా తీసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ కంపేర్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఆర్. కంపేర్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఆర్ ఆన్ బోత్ సైడ్స్. సో 2 వైపులా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఆర్ అనేటటువంటి వాటి యొక్క కోఎఫిషియంట్స్ మనం కంపేర్ చేసుకోవాలి. సో ఇలా ఈ సెంటెన్స్ రాసి మనం ఆన్సర్ రాసేయచ్చు. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్, మన క్వశ్చన్ మన ఆన్సర్ C0 సిఆర్ C1 సిఆర్ ప్లస్ 1 C2 సిఆర్ ప్లస్ 2 అండ్ సో ఆన్ సిఎన్ మైనస్ ఆర్ సిఎన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఎన్ సిఎన్ ప్లస్ ఆర్. చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏదైతే ఉందో ఆర్ ప్లస్లో ఎన్ ప్లస్ ఆర్, సో దాని యొక్క కోఎఫిషియంట్ మనం కంపేర్ చేసుకోవాలి, ఆ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఆర్ ఈ ప్రాబ్లంలో మనం ఈ కోఎఫిషియంట్స్ని కంపేర్ చేస్తే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ స్టెప్ రాసేసి వెంటనే మనం ఆన్సర్ రాసేయచ్చు. దేర్ఫోర్ C0 CR
C1 CR plus 1, C2 CR plus 2 and so on, CN minus R CN, that is equal to 2NC N plus R. సో ఈ ప్రాబ్లం చేయాలంటే ఈ రెండు బైనామిల్స్ తీసుకోవాలి, ఒకటి రెండు నెంబరింగ్ ఇవ్వాలి, 2 × 1 రాయాలి. సో ఈ స్టెప్ మెయిన్ ఇంపార్టెంట్ ఇది. కంపేర్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఆర్. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో వాళ్ళు ఇస్తారు, ఇక్కడ ఎన్ ప్లస్ ఆర్ ఉంటుంది. సో ఈ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఆర్ కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తే మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో వేరే స్టెప్స్ రాయాల్సిన అవసరం లేదు. సో పూర్తి మార్క్స్ పడిపోతాయి. సో మరి ఇది ఎలా వచ్చిందో మనం చూద్దాం. రఫ్ వర్క్ అది. సో ఇక్కడ కంపేర్ ద కోఎఫిషియంట్స్ ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఆర్ని ఈ కోఎఫిషియంట్స్ కంపేర్ చేస్తే ఇది వస్తాయని చెప్తున్నాను. మరి మనం ఎలా వచ్చినాయో చూద్దాం మనం. సో సెకండ్ దాంట్లో C0 ఎక్స్ పవర్ ఎన్, దీన్ని మనం తీసుకుందాం. ఫస్ట్ దాంట్లో CR ఎక్స్ పవర్ ఆర్, ఈ రెండు మనం తీసుకుందాం. ఆ రెండు ఏమో తీసుకోవాలంటే మన క్వశ్చన్లో ఫస్ట్ అవే ఉన్నాయి, C0 CR ఉన్నాయి కాబట్టి ఆ రెండింటినే మనం ఇంటూ చేయాల్సి ఉంటుంది. సో ఈ రెండు ఇంటూ చేసినప్పుడు వాటి పక్కన ఏముంది, ఇక్కడ C0 ఎక్స్ పవర్ ఎన్, ఇక్కడ CR ఎక్స్ పవర్ ఆర్. సో C0 CR ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్. సో ఈ రెండు ఇంటూ అవుతాయి కాబట్టి బేసెస్ ఈక్వల్ ఉండి ఇంటూలో ఉంటే పవర్స్ మనం యాడ్ చేస్తాం. ఎక్స్ పవర్ ఎన్ ఇంటూ ఎక్స్ పవర్ ఆర్ అంటే ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఆర్, అంటే టోటల్గా ఇది C0 CR ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఆర్ వచ్చేస్తుంది. దానే నెక్స్ట్ ఈ సెకండ్ టర్మ్ని ఇక్కడ సెకండ్ టర్మ్తో మనం మల్టిప్లై చేసుకోవాలి. సో C1 CR ప్లస్ 1 మనకి ఇది కావాలి. సో వాటినే మనం ఇంటూ చేసుకోవాలి. సో C1 CR ప్లస్ 1, ఇక్కడ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1 ఉంది, ఇక్కడ ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ 1 ఉంది. సో రెండు ఇంటూ చేసుకుంటే బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ యాడ్ చేయాలి. సో పవర్స్ యాడ్ చేస్తే ఈ మైనస్ 1కి ప్లస్ 1 క్యాన్సిల్ అయిపోతుంది. సో రిమైనింగ్ పవర్స్ ఎన్ ప్లస్ ఆర్. సో ఇది రెండు ఇంటూ చేసుకోవడం ద్వారా మళ్ళీ మనకి C1 CR ప్లస్ 1 ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఆర్. సో వీటి పక్కన ఇంటూ చేయడం ద్వారా ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఆర్ వస్తుంది. తర్వాత C2 ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 2, ఇక్కడ CR ప్లస్ 2 ఎక్స్ పవర్ ఆర్ ప్లస్ 2. సో ఇక్కడ C2 అక్కడ CR ప్లస్ 2, ఇక్కడ C3 అక్కడ CR ప్లస్ 3. ఆ విధంగా మనం తీసుకోవడం ద్వారా మనకి ఈ యొక్క ప్రాబ్లం మనకు వచ్చేస్తుంది. సో వీటిని వాటితో ఇంటూ చేయడం ద్వారా పక్కన ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ ఆర్ వస్తుంది కాబట్టి దాన్ని మాత్రం మనం కంపేర్ చేయాలి. దట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్. సో అదంతా మనకు మైండ్ వర్క్, అది మనం ఇక్కడ చూపించాల్సిన అవసరం లేదు. జస్ట్ 1+x^2 బైనామియలు, x+1 బైనామియలు, 1, 2, 2 × 1 అవి చూపించడం. సో ఈ స్టెప్ కీలకం, ఈ స్టెప్ రాసేసి ఆన్సర్ రాసేయచ్చు. ఓకే, దీంతోపాటు 2 అడిషనల్ రిజల్ట్స్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వన్ రావాలంటే పుట్ R = 0, దీన్ని మనం ఈక్వేషన్ 3 అనుకున్నట్టయితే పుట్ R = 0 ఇన్ ఈక్వేషన్ 3. సో ఆర్ 0 తీసుకుంటే మనకి ఇక్కడ C0 × C0. సో ఇక్కడ వచ్చేసి C1 ఆర్ 0 అవడం వల్ల ఇది కూడా C1 అవుతుంది. C1 × C1, C2 × C2 అండ్ సో ఆన్, CN × CN, దట్ ఈజ్ ఈక్వల్ టు 2NCN. సో ఆర్ 0 అవడం వల్ల ఆర్ అనేది మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది. సో ఫైనల్లీ వీ గెట్ C0 × C0 అంటే C0² ఇక్కడ C1² ఇక్కడ C2² అండ్ సో ఆన్ CN² ఈజ్ ఈక్వల్ టు 2NCN. సో ఇది ఫస్ట్ రిజల్ట్. సో సెకండ్ రిజల్ట్ రావాలంటే పుట్ R = 1 ఇన్ ఈక్వేషన్ 3. R 1 పెట్టుకుంటే మనకు వచ్చేస్తుంది. సో R 1 తీసుకోవడం ద్వారా C0 C1 ప్లస్ C1 C2 ప్లస్ C2 C3 అండ్ సో ఆన్ CN − 1 CN, దట్ ఈస్ ఈక్వల్ టు 2NC N + 1. సో R 1 తీసుకుంటే వచ్చే రిజల్ట్ అది. సో దట్ ఈస్ ద ప్రాబ్లం.